హిందూ దేవాలయాలపై దాడులు, అశోక గజపతిరాజుపై మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలను నిరసిస్తూ విజయనగరంలో టీడీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. విజయనగరంలోని టీడీపీ కార్యాలయం నుంచి మయ్యూరు జంక్షన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో భారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులంతా రోడ్డు మీదకు రావడంతో వాహనాలు నిలిచిపోయాయి. హిందూ ఆలయాలపై దాడులను అరికట్టాల్సిన ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేస్తోందంటూ వారంతా మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. టీడీపీ నేతల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. అశోక్ గజపతిరాజు మీద దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటే కూడా ఈ రోజు ఆ పెద్ద ఎత్తున టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టి ఇందులో భాగంగానే అశోక్ గజపతిరాజు సంబంధించి తన యొక్క కార్యాలయం నుండి విజయనగరంలో మెయిన్ జంక్షన్ ఉంటే ఎత్తి బ్రిడ్జ్ జంక్షన్ వరకు కూడా వందలాది మంది కార్యకర్తలతో నిరసన కార్యక్రమం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం ఎత్తి బ్రిడ్జ్ జంక్షన్ లో ఉన్నాము. ఏదైతే వందలాది మంది కార్యకర్తలు వెంటనే వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటే కూడా నిరసన కార్యక్రమం వ్యక్తం చేసే పరికరం. దీంతో పెద్ద ఎత్తున ఇక్కడ ట్రాఫిక్ కూడా అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూస్తుంటే ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు కొంతమంది పోలీసులు వ్యవహరించే పరిస్థితి మనకు కనబడుతుంది. దీంతో ఈ పోలీసులు ఈ యొక్క ట్రాఫిక్ అడ్డగా ఉన్న నేపథ్యంలో ఆ ట్రాఫిక్ ని నిలువరించిపోయి ఈ యొక్క బస్సును కూడా వచ్చి బయటకు వచ్చే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ బస్సును కూడా టీడీపీ కార్యకర్తలు ఇక్కడ ఆపేశారు. తమకు నిరసన కార్యక్రమం చేసే వరకు కూడా ఎలాంటి ట్రాఫిక్ వదిలేదు లేదు. తనకి వెంటనే సరే వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటే కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఇక్కడైతే టీడీపీ నేతలు అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. ఏదైతే సీనియర్ మంత్రులు అదేవిధంగా సీనియర్ రాజకీయ నాయకులు అయినటువంటి అశోక్ గజపతిరాజు పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పుగా ఈ వెంటనే సరే వెల్లంపల్లి శ్రీనివాస్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో భాగంగానే రామ తీర్థం సంబంధించి ఈ ఘటన కూడా తమ కార్యకర్తల్ని బలి చేస్తున్నారు. తమ కార్యకర్తల పైన ఎలాంటి ఇది లేని పక్షంలో తమ కార్యకర్తల్ని బలి చేసే పరిస్థితి ఉంది. తమ కార్యకర్తల్ని వెంటనే విడిపించాలని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు అయితే కట్టారు. వెల్లంపల్లి రాజీనామా చేయాలి, వెల్లంపల్లి గో బ్యాక్ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్లకార్డులు పెట్టేసి నిరసన కార్యక్రమం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి కొంతమంది ఇప్పటికే మారహారం చేపట్టే పరిస్థితి కనబడుతుంది. ఇదే విధంగా ఏదైతే విజయనగరం జంక్షన్ అనేటువంటి ఎత్తి బ్రిడ్జ్ జంక్షన్ లో వందలాది మంది కార్యకర్తలతో టీడీపీ నిరసన కార్యక్రమం ఈరోజు చేపట్టింది. నిరసన కార్యక్రమం చేపట్టుకుంటారు మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఏదైతే పోలీసులు విడుదల చేసినటువంటి బస్సుని ఆపి ఒక కార్యకర్త ఆపి అడ్డుకున్న పరిస్థితి మనం క్లియర్ గా మనం విజువల్స్ లో చూసే పరిస్థితి కనబడుతుంది. ఇదే కాకుండా పూర్తిగా వందలాది మంది కార్యకర్తలు ఈ యొక్క ఘటనను పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ వెంటనే వెల్లంపల్లి రాజీనామా చేయాలి, వెల్లంపల్లి శ్రీనివాస్ వెంటనే తమకు క్షమాపణ చెప్పాలంటూ కూడా నిరసన కార్యక్రమం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. బొమ్మను అయితే దగ్గర చేసే పరిస్థితి కనబడుతుంది. తన యొక్క ప్లకార్డులను కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ ప్లకార్డులను కూడా తగలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు, తగలబెడుతున్నారు. అయితే ఇది అడ్డుకున్న భాగంగా పోలీసులు కూడా కొంత స్థాయికి పోలీసులు అదేవిధంగా పోలీసుల మధ్య అదేవిధంగా టీడీపీ కార్యకర్త మధ్య కొంత వాగ్వాదం చేసుకుంటుంది. కొంత కోపరాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు ఆర్పడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఆర్పుతున్న నేపథ్యం విజువల్స్ క్లియర్ గా మనం చూసుకోవచ్చు. ఏదైతే వెల్లంపల్లి సంబంధించి దుష్టిబొమ్మలు అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఇక్కడ తగలగట్టడానికి టీడీపీ శ్రేణులు అయితే పూనుకున్నారు. ఈ టీడీపీ శ్రేణులు పూనుకున్నటువంటి ఈ దుష్టిబొమ్మలను పోలీసులు అయితే భగ్నం చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నం జరుగుతుంది. కానీ పోలీసులు చేసే ప్రయత్నాన్ని కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నంలో కార్యకర్తలు మాత్రం అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటివరకు కూడా వెల్లంపల్లి డౌన్ వెల్లంపల్లి రాజీనామా చేయాలంటూ కూడా తెలియజేసే పరిస్థితి మనకి తన నినాదాలు చేపడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. వెల్లంపల్లి దిష్టిబొమ్మని దగ్ధం చేసేందుకు పోలీసులు అయితే పూర్తి విఫల యత్నం అయితే చేశారు, విఫల ప్రయత్నం అయితే చేస్తున్నారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ నాయకుల మధ్య పోలీసుల మధ్య పూర్తిగా వాగ్వాదం అయితే జరుగుతుంది. కొంతసేపు పగులాట కూడా జరిగే పరిస్థితి మనకి కనబడుతుంది. పోలీసులు అయితే అడ్డుకునే పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్నాం టీడీపీ కార్యకర్తల మీద పోలీసుల దురుష ప్రవర్తన ఎలా ఉందో మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాము. టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ నాయకుల మీద కావచ్చు, పోలీసుల దురుష ప్రవర్తన ఎలా ఉందో సాంకేతంగా ధర్నా చేపట్టడానికి వచ్చినటువంటి టీడీపీ నాయకుల్ని పోలీసులు ఎలా అడ్డగడుతున్నారో మనం రిజల్ట్స్ క్లియర్ గా చూడొచ్చు. ఏదైతే వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలనేసి కూడా టీడీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతుంది. ఇందులో భాగంగానే వెల్లంపల్లి శ్రీనివాస్ దిష్టి బొమ్మని తగలబెట్టడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాన్ని పోలీసులు విఫలయత్నం చేస్తున్నారు. పోలీసులు ఈ చర్యకు టీడీపీ కార్యకర్తలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వెంటనే తన యొక్క వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని కూడా టీడీపీ శ్రేణులు డిమాండ్ చేసే పరిస్థితి మనకు క్లియర్ గా కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీరామ్, టీవీ5 న్యూస్, విజయనగరం నుండి.